బెంగళూరులో వెలుగు చూసిన రేవ్ పార్టీ అటు కర్ణాటకలోనే కాదు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఈ పార్టీ జరిగింది కర్ణాటక రాజధానిలో అయినా పాల్గొన్న వారిలో తెలుగు వారే ఎక్కువ కొందరు తెలుగు సినీతారలు రాజకీయ ప్రముఖులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ పార్టీలో భారీగా డ్రగ్స్ వినియోగించినట్లు బయటపడింది మరి ఇంకేమైనా అశ్లీల కార్యకలాపాలు జరిగాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఈ రేవు పార్టీ వ్యవహారంపై దుమారం రేగుతూ ఉండగా తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు పోలీసు ఉన్నతాధికారులు అయితే ఈ రేవు పార్టీపై ముందుగానే స్థానిక పోలీసులకు సమాచారం ఉందనే విషయం బయటపడింది అయినప్పటికీ ఈ రేవు పార్టీని అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెబ్బగోడి పోలీసులపై ఉన్నతాధికారులు యాక్షన్ తీసుకున్నారు హెబ్బగోడి ఎస్ఐ నారాయణస్వామి హెడ్ కానిస్టేబుల్ గిరీష్ కానిస్టేబుల్ దేవరాజులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు అలాగే ఆనేకల్ ఏఎస్పీ మోహన్ కుమార్ ఇన్స్పెక్టర్ అయ్యన్న యాదవ్లకు నోటీసులు జారీ చేశారు మరో ఇద్దరు పోలీసులకు మెమోలు జారీ చేశారు ఇక ఇప్పటికే రేపాటి నిర్వాహకుడు వాసును ఏ వన్ అరుణ్ కుమార్ను ఏ టూ నాగబాబును ఏ త్రీ రణధీర్ బాబు ఏ ఫోర్ మహ్మద్ అబూబాకర్ ఏ ఫైవ్ గోపాల్ రెడ్డి ఏ సిక్స్గా కేసులు నమోదయ్యాయి పార్టీలో పాల్గొన్న అరవై ఎనిమిది మంది యువకులు ఏ సెవెన్ యువతులను ఏ గా చేర్చారు అయితే పార్టీలో పాల్గొన్న యువతి యువకులు డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు చేయగా యాభై తొమ్మిది మంది యువకులు ఇరవై ఏడు మంది యువతులకు పాజిటివ్ గా నిర్ధారణయింది ఇలా మొత్తం నూట ముప్పై మందిలో ఎనభై ఆరు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో వారికి పోలీసులు నోటీసులు జారీ చేశారు టాలీవుడ్ సినీతారలు హేమ రాయ్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది